పరిశుభ్రతే ప్రధాన అంశంగా వేల నగరాల మధ్య పోటీ. అంతటి పోటీలోనూ 5వ ర్యాంకుతో ఆ నగరం మెరిసింది. మరుసటి ఏడాదే 3కు ఎగబాకింది. ఈసారి అగ్రస్థానమే లక్ష్యంగా శుభ్రతను కట్టుదిట్టం చేసింది. అయితే టాప్ 10లోనే నిలిచిన నిరాశ మాత్రం తప్పలేదు. స్వచ్ఛ ర్యాంకింగుల వరుసలో విశాఖ నగరం తడబాటు ఇది. స్వచ్ఛత విషయంలో సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ మరోసారి గట్టి పోటీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 4000 నగరాలు పాల్గొన్న స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగుల్లో మరోసారి టాప్ 10లో నిలుస్తూ 7వ ర్యాంక్ సాధించింది. అయితే 2016లో 5వ ర్యాంక్, 2017లో 3వ ర్యాంకుతో జాతీయ స్థాయిలో సత్తా చాటిన విశాఖ ఈసారి వెనుకబడటం పలువురిని నిరాశకు గురిచేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో 2 ఏళ్లుగా ఎదురు లేకుండా పైపైకి ఎగబాగుతూ ముందుకెళ్లిన విశాఖ ఈసారి మరింత మంచి ర్యాంకు సాధించేందుకు యంత్రాంగం తీవ్రంగా కృషి చేసింది. 1 లేదా 2 స్థానమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది. అయితే తాజా ఫలితాల్లో టాప్ 10లోనే సగర్వంగా నిలిచిన గతం కంటే ర్యాంక్ తగ్గటం అధికారుల్ని కలవరపాటుకు గురిచేసింది. పోయిన సంవత్సరం కంటే ఇంకా మంచి ర్యాంక్ రావాలి అని ఒక ఆలోచనతో ప్రయత్నం చేశాము, బట్ అది సాధించలేకపోయాం. సో మేజర్గా చూస్తే మనకు సర్వీస్ లెవెల్ పారామీటర్స్లో పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్టరీగా ఉంది, బట్ డైరెక్ట్ అబ్జర్వేషన్లో తర్వాత సిటిజన్ ఫీడ్బ్యాక్లో వెనకబడి ఉన్నాము. సో తప్పనిసరిగా ఈ డైరెక్ట్ అబ్జర్వేషన్లో తర్వాత సిటిజన్ ఫీడ్బ్యాక్లో ఇంకా లోతుగా వెళ్ళి ఏం జరిగిందనేది కూడా ఒకసారి వెరిఫై చేసి దానికి తగ్గేటట్టు కరెక్టివ్ మెషర్స్ తప్పనిసరిగా తీసుకుంటాము. విశాఖపట్నంని ఒక క్లీన్ సిటీగా ఉంచడం ఎఫర్ట్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, అండ్ మంచి ర్యాంక్ సాధించడానికి కూడా కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దేశంలో ఏ నగరానికి లేని స్థాయిలో విశాఖలో స్వచ్ఛతపై ప్రజలు అభిప్రాయాలు తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణకు 1400 మార్కులు ఉండగా 1270 మార్కులు నగరం సాధించింది. ప్రత్యేక బృందాల క్షేత్రస్థాయి పరిశీలనలో మాత్రం 90కి పైగా మార్కులు కోల్పోవడం దెబ్బతీసినట్లు భావిస్తున్నారు. నిజానికి ఫిబ్రవరిలో క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన 2 బృందాలు విశాఖలోని కీలక ప్రాంతాలు, నివాస ప్రాంతాలను పరిశీలించి స్వచ్ఛతపై సంతృప్తి వ్యక్తం చేశాయి. నిర్వహణ గతం కంటే మెరుగుపడిందనే అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఢిల్లీ చూసినప్పుడు, విజయవాడ చూసినప్పుడు మన సిటీ మనకు మనం చాలా బాగా చేస్తున్నాము అనేది అయితే మాత్రం నాకు అనిపించింది. అలాంటిది ఇప్పుడు ర్యాంకింగ్ చూస్తే ఢిల్లీ మనకంటే ముందుంది, విజయవాడ మనకంటే ముందుంది అని అంటే ఎక్కడ లోపం జరిగింది అనే దాని మీద మనం ఆలోచించుకోవాలి. ఇది ఒక రోజులోనో ఒక సంవత్సరంలో అయితే మాత్రం అవ్వదు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి పీపుల్స్ బిహేవియర్ చేంజ్ అనేది కూడా ఉంటేనే ఇది ముందుకు నడుస్తుంది. ఆ ఫీడ్బ్యాక్లో మనం నెంబర్ 1 ఇన్ ఇండియా, 1.65 లాక్ ఫీడ్బ్యాక్ హైయెస్ట్. అయినప్పటికీ కొన్ని ప్రాజెక్ట్స్ మొదలుపెట్టి కంప్లీట్ అవ్వకపోవటం వల్ల, టాయిలెట్స్ కానివ్వండి ఇంకోటి అవనివ్వండి, కంప్లీట్ అవ్వకపోవటం వల్ల మనకి కొంచెం ర్యాంక్ మార్జినల్గా వెనక్కి వెళ్ళింది. ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి మనకి తేడా 8 మార్కులు ఉన్నాయంటే 100 కూడా లేవు. 100 మార్కులు ఇంప్రూవ్ చేయడం అనేది పెద్ద విశేషం కాదు. డైరెక్ట్ అబ్జర్వేషన్ దాంట్లో వాళ్ళు వచ్చిన టీం వచ్చిన దాంట్లో వేసిన అబ్జర్వేషన్ మార్కుల్లో తక్కువ వచ్చాయి. తర్వాత ఏంటంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ ఫస్ట్ కాలం ఉంటుంది, దాంట్లో కూడా 150 మార్కులు మనకేను ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి డిఫరెన్స్ ఉంది. ఈ ఫస్ట్ దాని మూల ఫస్ట్ ఐటెము దాని మూలానే మనకి ర్యాంక్ పడిపోవడానికి ఎక్కువ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కూడా 7 అవుట్ ఆఫ్ 100 సిటీస్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ ర్యాంక్. స్వచ్ఛ ర్యాంకుల్లో విశాఖ వెనుకబడటంపై జీవీఎంసీ అధికారుల్లో అనుమానాలున్నాయి. ర్యాంకులు మార్కుల కేటాయింపుపై వివరణ కోరుతూ లేఖ రాయాలని అధికారులు భావిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో మరింత మెరుగ్గా ఉండేందుకు కృషి చేస్తూనే స్వచ్ఛతా కార్యక్రమాలను కొనసాగించాలని భావిస్తున్నారు.